మాలను ధరించిన కన్ను స్వామి మూలమెరిగిన నీవే ఇలా మోక్షగామి. మాలధారణం మాయాహరణం, మాలధారణం మాయాహరణం, నీలోని స్వామికి చరణం చరణం. మాలను ధరించిన కన్ను స్వామి మూలమెరిగిన నీవే ఇలా మోక్షగా. యమ పాశముగాను కాలరాసు నిను కఠినముగాను. కలకాలము ఇల కామ పీడితుల కడతీర్చును ఇల రాజయోగము. బ్రహ్మచర్యమున ప్రతికే నీకు బ్రహ్మచర్యమున బ్రతికే నీకు బ్రహ్మాండంబే దాసోహమను. మాలను ధరించిన కన్ను స్వామి మూలమెరిగిన నీవే ఇలా మోక్షగా. దైవాత్మ స్వరూపులారా, స్వామి శరణం, అయ్యప్ప శరణం. కఠిన బ్రహ్మచర్యం దేహదీక్ష, కామనిగ్రహం మనోనిగ్రహం ఆత్మదీక్ష, కామాతురాణం న భయం న లజ్జ అన్నారు ఆర్యులు. అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి భయము లజ్జ ఉండవని. సుజనులారా, సృష్టిలో మానవునితో సహా అన్ని జీవరాశులలో ఆకలి నిద్ర కామం సృష్టిస్తూ కేవలం మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు పరమాత్మ. ఎందుకంటే మానవ ధర్మాలని, తమలోని ఆత్మని, ఆత్మకి ఆధారమైన పరమాత్మని, ఆత్మ నివసించే దేహాన్ని అన్నీ తెలిపేదే బుద్ధి. కానీ బుద్ధిని కలిగిన మనిషి పశువులా మారితే ఎలా? అందుకే సుజనులారా, 18 మెట్లను దాటితే గానీ నా దర్శనం కరుణా లభ్యం కాదని ఆదేశించిన అయ్యప్ప స్వామి 18 మొదటి మెట్టుపైనే కామాల్ని బ్రహ్మచర్యంతో జయించమన్నాడు. ఎందరెందరో కాలచక్రాన కామమరణ అనే కాలం తీరిపోయారు. పశుపక్షాదులకి వావి వరుసలుండవు. అందుకే మన ఆర్యులు మనిషి పశువుగా మారకుండా బుద్ధితో పెళ్లి వ్యవస్థని ఏర్పాటు చేసి ఏకపత్ని వ్రతాన్ని మనకి బోధించారు. అందుకే దీక్ష చేసే స్వాములు వారి సతీమణులలో కూడా అయ్యప్ప స్వామిని దర్శిస్తూ భార్యలను కూడా స్వామి అని సంబోధిస్తున్నారంటే వారు నిజంగా దేవుళ్ళే. భార్యను స్వామి అనే ఉన్నతులు పరస్త్రీల పట్ల ఎలా ఆలోచిస్తున్నారనేది ఆలోచింపజేసేదే స్వయం ప్రకాశం. అదే ఆత్మదీక్ష. అందుకే దీక్ష చేసే స్వాములు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇది దేహదీక్ష. చంచల మనస్కులుగా కాకుండా ఏకపత్ని వ్రతాన్ని ఆచరించేవారికి అయ్యప్ప దీక్షలోని బ్రహ్మచర్య దీక్ష ఫలితం ప్రాప్తిస్తుంది. దైవాత్మ స్వరూపులారా, దీక్షలో బ్రహ్మచర్యం సాధన చేస్తున్నప్పుడు కామపరంగా ఆత్మనిగ్రహం కోల్పోరాదు. ఆత్మనిగ్రహాన్ని కోల్పోవడమే ఆత్మవ్యభిచారం అంటారు. బ్రహ్మచర్యం దేహదీక్ష అయితే బ్రహ్మచర్యం ద్వారా సాధించే కామనిగ్రహం మనోనిగ్రహం ఆత్మదీక్ష. దీక్షలో పాటించిన బ్రహ్మచర్య సాధనతో సాధించిన మనోనిగ్రహంతో దీక్ష పిదప కూడా శ్రీరామచంద్రుడిలా ఏకపత్ని వ్రత రాజయోగం ద్వారా పరమాత్మని పొందవచ్చు.
ఏకపత్ని వ్రతం సాధించిన ప్రతి మనిషి శ్రీరామచంద్రుడే. రాజయోగం అంటే ధర్మమైన భుక్తి, ధర్మమైన రక్తి, ధర్మమైన భక్తి. వీటి ద్వారా ప్రాప్తించేదే ముక్తి. అందుకే బ్రహ్మచర్యాన్ని, మనోనిగ్రహాన్ని సాధించే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులైన స్వాముల పాదాలకి శిరోప్రణామాలు. ఇక వినోద మాధ్యమాల గురించి తెలుసుకుందామా? స్వామి శరణం, స్వామి శరణం. దీక్షలో సినిమాలు, టీవీలు, అసభ్యకరమైన అశ్లీల కార్యక్రమాలను చూడకూడదు, పాల్గొనకూడదు కూడా. ధర్మాన్ని, మానవత్వాన్ని, దైవత్వాన్ని బోధించే సినిమాలు, టీవీ షోలు కరువై వాటి స్థానాన్నే కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలను ప్రేరేపించే దృశ్యాలు, ప్రకటనలు, ఆయా నటీనటుల వస్త్రధారణలు గోచరిస్తున్నాయి కనుక. ఇలా వినోద మాధ్యమాల నిషేధాలని పాటించడమే దేహదీక్ష. ఇక ఆత్మదీక్ష అంటే రామాయణ, భాగవత, భగవద్గీత, పురాణ గ్రంథాల పఠనాలు, చర్చలు, సత్సంగులు, భజనలు, పూజలు, మహాత్ముల ప్రవచనాల శ్రవణాలు, గురుస్వామి బోధనలు, ఆలయ సందర్శనాలు, స్వామి శరణగోచలు, నిరంతర స్వామి స్మరణలు, ప్రతిరోజు క్రమం తప్పని ధ్యానాలు. ఇలాంటి చర్యల వలన ఆత్మజ్ఞానం పొంది నిన్ను నువ్వు తెలుసుకోగలవు. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు నువ్వు పరమాత్ముడివే అవుతావు, పరమాత్ముడికి ప్రీతిపాత్రుడవుతావు. అలా కావాలంటే దుర్గుణాలను జయించి సుగుణాల సాధన చాలా ముఖ్యం స్వాములారా. స్వామి శరణం, స్వామి శరణం.